సలార్ టీజర్ తర్వాత ఇంకొక అప్డేట్ లేదు సలార్ టీమ్ నుంచి. సో ఫ్యాన్స్ అయితే ఎదురు చూస్తున్నారనమాట. రిలీజ్ టైం దగ్గరకు పడుతోంది, ఇక 1 మంత్ మాత్రమే ఉంది. టైటిల్ సాంగ్ కానీ లేకుంటే సినిమాలో ఉన్న ఒక 2-3 సాంగ్స్ అని చెప్పారు, వాటికి సంబంధించిన అప్డేట్ ఏమీ రిలీజ్ చేయలేదు. అండ్ ట్రైలర్ వచ్చే టైం కూడా దగ్గరకు వచ్చేసింది, ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడో కూడా తెలిసిపోయింది. ఇప్పుడు దాని గురించి మనం ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం. అవును, సలార్ ట్రైలర్ ఒక 2 డేట్స్ లో వచ్చే అవకాశం ఉంది, అది కూడా సెప్టెంబర్ 1st వీక్ లోనే. సో అదేంటో తెలుసుకుందాం, అలాగే సలార్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు ఉంటుందో కూడా తెలుసుకుందాం. సో వీడియో మొత్తం చూడండి, మిస్ అవ్వకండి. సో సలార్ టీజర్ వచ్చాక ఎక్స్పెక్టేషన్స్ అనేవి పెరిగిపోయాయి అనమాట. ఈ రేంజ్ లో ఉంటుందా, ఎందుకంటే ఒక చిన్న శాంపుల్ మాత్రమే చూపించారు సలార్ కి సంబంధించి ఈ విధంగా ఉంటుంది అని చెప్పి. సో ఇప్పుడు ఇంకా ఏముంటుంది ఇందులో, అసలు స్టోరీ ఏంటి, ఎందుకంటే టీజర్ లో ఎవరికి ఏం అర్థం కాలేదు, చిన్న ఎలివేషన్ మాత్రమే చూసాం మనం. సో ఇప్పుడు సార్ స్టోరీ ఏంటి, కేజీఎఫ్ తో దీనికి లింక్ ఉందా, ఎందుకంటే చాలా న్యూస్ బయటకు వచ్చాయి కేజీఎఫ్ తో సలార్ కి లింక్ ఉంది అని చెప్పి, మనం కూడా దీని గురించి డిస్కస్ చేసాం. అయితే ఇప్పుడు సలార్ ట్రైలర్ ఎప్పుడు అంటే సెప్టెంబర్ 3rd లేదా సెప్టెంబర్ 7th, ఈ 2 డేట్స్ లో సలార్ సంబంధించిన ట్రైలర్ రిలీజ్ కాబోతోంది. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే సెప్టెంబర్ 17th సలార్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతోంది. సో మరి అది ఎక్కడ జరుగుతుందో తెలియదు అనమాట, ఎందుకంటే ఈ మధ్య కాలంలో ప్రభాస్ కి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరుగుతున్నాయి. ఎక్కడ పెట్టినా సరే లక్షల మంది అభిమానులు వస్తున్నారు. చూసామంటే లాస్ట్ ఆది పురుష్ మనకి ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది తిరుపతిలో జరిగింది. సో మరి ఇది ఎక్కడ జరుగుతుంది ఇంకా క్లారిటీ లేదు, కానీ సెప్టెంబర్ 17th అంటే కరెక్ట్ గా రిలీజ్ కి 10 రోజుల ముందు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుంది. ఇక ట్రైలర్ అయితే డేట్ లాక్ చేసుకోండి, సెప్టెంబర్ 3rd లేదా 7th, ఈ 2 డేట్స్ లో వస్తుంది అనమాట. అండ్ ఇంకొక విషయం మీ అందరికీ తెలుసు, స్టార్టింగ్ లో డిస్కస్ చేసినట్టు కేజీఎఫ్ కి సలార్ కు లింక్ ఉందా లేదా అంటే ట్రైలర్ చూడగానే మనకు అర్థమైపోతుంది. అయితే చాలా మంది చాలా డిఫరెంట్ ఒపీనియన్స్ ని పెట్టారనమాట ముందు, అంటే కేజీఎఫ్ అంటే కేజీఎఫ్ లోని యశ్ కి ఇచ్చిన మాట కోసమే ప్రభాస్ సలార్ లో విధ్వంసాన్ని క్రియేట్ చేస్తాడు, సో అదే స్టోరీ అని చెప్పి. బట్ మనం కూడా ఒకటి డిస్కస్ చేసాము, సలార్ కి కేజీఎఫ్ కి ఒకవేళ లింక్ ఉంటే అది ప్రభాస్ కి అండ్ యష్ కి లింక్ ఉండే ఛాన్స్ లేదు, అలా పెట్టరు. అలా పెడితే కొంచెం ఏదో ఒకటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది అనమాట, ఎందుకంటే ఎవరినో ఒకరిని పెంచాల్సి వస్తుంది, ఎవరినో ఒకరిని తగ్గించాల్సి వస్తుంది. అంటే సినిమాలో డిఫరెంట్ అయిన క్యారెక్టర్స్ అక్కడ లేకపోయినా సరే ఒక రకంగా ఒక ఇన్కంప్లీట్నెస్ అయితే క్రియేట్ అవుతుంది అనమాట. అంటే వాళ్ళని ఎక్కువ చూపించారా, మన వాళ్ళని తక్కువ చూపించారా, ఈ విధంగా. సో ప్రశాంత్ నీలం అంత చిన్న డైరెక్టర్ కదా అలా పిచ్చి పిచ్చి పనులు చేయడానికి. సో మనం ఆల్రెడీ ఒకసారి డిస్కస్ చేసాం దీని గురించి ఏంటి అంటే, ఒకవేళ లింక్ ఏదైనా అది ఉందా అంటే కేజీఎఫ్ లో ఏదైతే రాకీ బాయ్ గోల్డ్ తో మునిగిపోయాడు ఆ గోల్డ్ ఉన్న షిప్ కి ఈ సలార్ సినిమాకి లింక్ ఉండే ఛాన్స్ మాత్రమే ఉంది తప్ప ఇక ఇంకేమి ఉండదు అనిపిస్తోంది. సో చూద్దాం మరి, ఒకవేళ నిజంగానే ఆ విధంగా లింక్ ఉంది, ఒకవేళ మరి ఏమైనా కేజీఎఫ్ లో యష్ ఈ సలార్ ఏమైనా ఒక క్యామియో చేస్తాడా, ఇలాంటివన్నీ జరిగితే ఆ స్టోరీని ఇంకొంచెం పకడ్బందీగా తీయాల్సి వస్తుంది అనమాట, ఎవరి మనోభావాలు దెబ్బ తినకుండా. సో డేట్ గుర్తున్నాయి కదా, 3rd and 7th ట్రైలర్, 17th ప్రీ రిలీజ్ ఈవెంట్. సో రికార్డులు బద్దలవడం ఖాయం అనిపిస్తుంది ట్రైలర్ రిలీజ్ అయ్యాక, ఎందుకంటే ఇప్పుడు దాని మీద అంత ఎక్స్పెక్టెన్స్ పెరిగిపోయాయి. యుఎస్ లో టికెట్ సేల్స్ అయితే హాట్, అంటే ఇప్పటికీ స్టార్ట్ అయిపోయాయి టికెట్ సేల్స్ అనేవి అక్కడ యుఎస్ లో. సో హాట్ కేక్స్ అంటారు కదా, ఆ విధంగా అమ్ముడుపోతున్నాయి అనమాట. జవాన్ కు గట్టి పోటీ, నిజం చెప్పాలి అంటే జవాన్ సినిమా సలార్ కి ప్రీ బుకింగ్స్ లో పోటీ కూడా ఇవ్వలేకపోతుంది, ఆ రేంజ్ లో బుకింగ్స్ జరుగుతున్నాయి ప్రభాస్ సినిమాకి. సో మరి ఈ బుకింగ్స్ అన్నవి జైలర్ రికార్డ్ పైన, అంటే జైలర్ కి రీసెంట్ గా వచ్చినప్పుడు ఎక్కువ బుకింగ్స్ జరిగాయి, ఒక రికార్డ్ ని క్రియేట్ చేసింది. అంటే 1 మంత్ ముందే ఈ రేంజ్ లో బుకింగ్స్ ఉన్నాయంటే ఖచ్చితంగా జైలర్ రికార్డ్ కూడా బద్దలైపోతుంది ట్రైలర్ రిలీజ్ అయ్యే కనిపిస్తుంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ.